ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప పథకాలు తీసుకురావాలంటే దమ్మున్న నాయకుడు కావాలని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ధనవంతులు కావాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రారంభించామని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఆయన ఇతవు పలికారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండారుణ, ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. సమతామూర్తి, దార్శనికుడు, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో సహా ప్రపంచంలోని ఎన్నో సర్వోత్తమ విశ్వవిద్యాలయాల్లో కూడా ఖ్యాతి గడించిన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అచ్చరువు పొందే విధంగా కట్టుకున్న సెక్రటేరియట్కు దేశం ఎక్కడ లేని విధంగా మన సెక్రటేరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకొని, ఆ మహానుభావుడు మనకు తెలంగాణ ఏదైతే రాజ్యాంగం ద్వారా అందించిందో దానికి ఒక చిన్న నివాళి మన తరపున అర్పించుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం 125 ఫీట్ల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మొట్టమొదలు హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించింది కూడా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విజ్ఞప్తిస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, దళిత బంధు అన్నాడు. దళిత బంధులో సరే, రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి మనం పూర్తి స్థాయిలో చేరుకోకపోవచ్చు, కానీ ఒక ప్రయత్నం, 76 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఒక మొట్టమొదటి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం, దళితులను కూడా ధనికులను చేయాలనే ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దళిత బంధు రూపంలో మనకు ప్రారంభించడం జరిగింది. ఇవాళ సిరిసిల్ల పక్కనే బ్రహ్మాండమైన పెట్రోల్ బంకు, ఒక అద్భుతమైన పెట్రోల్ బంకు, మరి 90 లక్షల రూపాయలు మా పదిర గ్రామానికి సంబంధించిన 9 మంది దళిత సోదరులు కలిసి వాళ్ళు పెట్టుకున్నారు. విజయలక్ష్మి ఇండస్ట్రీస్ దుమాలలో మా తమ్ముడు పెట్టిండు. ఇవాళ అది మొత్తం రాష్ట్రానికి గర్వకారణమైంది, ఎందుకంటే 30 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే 3 కోట్ల రూపాయలతో ఇవాళ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అనే అద్భుతమైన రైస్ మిల్, గండిలచ్చపేట పోతే అక్కడ ఒక పోల్ట్రీ ఫామ్, మినీ పోల్ట్రీ ఫామ్ ఇద్దరు సోదరులు కలిసి పెట్టుకున్నారు. అంటే మన సిరిసిల్లలో ఉండే దళిత బిడ్డలు ఏదైతే దళిత బంధు ద్వారా ఈ పథకాలు ప్రారంభించారో, ఇవి దేశానికి స్ఫూర్తినిస్తాయి, దేశంలో ఉండే చాలా ప్రభుత్వాలకు స్ఫూర్తినిస్తాయి. తప్పకుండా మహానుభావుని ఆశీస్సులతో ఆయన కలలు కన్న విధంగా దళితులు ధనికులు కావాలి, కులరహిత సమాజం రావాలని ఆ మహానుభావుడు ఏదైతే కోరుకున్నాడో అది తప్పకుండా సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మా తమ్ముడు మల్లారెడ్డికి, మా పదిరి గ్రామ అంబేద్కర్ సంఘం పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ